డయాబెటిక్ తో బాధపడుతున్నారా? బీ బెటర్ ఆయుర్వేదిక్ ఎక్స్పర్ట్ తో ఫ్రీ కన్సల్టేషన్ తీసుకుని తగ్గించుకోండి. ప్రస్తుతం మనం అనంతపురం జిల్లాలోని తాడపత్రి నియోజకవర్గం పెద్ద పడమల గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ప్రత్యేకంగా ముత్యాలను తయారు చేస్తున్న తీరును ప్రస్తుతం పరిశీలిద్దాం. అనంతపురం జిల్లాలోని తాడపత్రి నియోజకవర్గం పెద్ద పడమలలో నాగరాజు అనే ఒక వ్యవసాయ రైతు తన ప్రత్యేకమైన చొరవతో ముత్యాలను తయారు చేసి ఫార్మింగ్ ద్వారా వాటిని రూపొందించి వ్యాపారం చేస్తున్నారు. ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండేందుకు అదేవిధంగా న్యాచురల్ పద్ధతిలో వాటిని తయారు చేసి అందుబాటులోకి తీసుకొస్తున్న సంఘటన ఈ పెద్ద పడమలలో జరుగుతోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను ఆయన ద్వారా అడిగి తెలుసుకుందాం. ఇది కేవలం ఒక ఏరియా నుంచే కాదు, నార్త్ ఇండియా నుంచి తెచ్చిన ఆల్ చిప్పల నుంచి వాటిని తయారు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ప్రస్తుతం చంద్రిక ఫ్రెష్ వాటర్ పర్ల్ ఫార్మింగ్ ట్రైనింగ్ సెంటర్ అనే కేంద్రం ద్వారా ఆయన ఇక్కడ ఆర్టిఫిషియల్గా ముత్యాలను తయారు చేసి వాటిని అందిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలను మనం నాగరాజు గారితోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. అసలు ఈ ముత్యాల కాన్సెప్ట్ని ఎలా తయారు చేశారు, దీన్ని ఎలా రూపొందిస్తారు, ఎంత టైం పడుతుంది, దీని గురించి కొంచెం మాకు బ్రీఫ్గా అంటే వివరంగా కూడా చెప్పండి. వివరంగా చెప్తేనే అందరికీ అర్థమయ్యేది. ఇది ఈ ముత్యాల సాగు అనేది మన సైడ్ తక్కువ ఉంది, నార్త్ సైడ్ ఎక్కువ ఉంది. మన వాళ్ళు ఈ ముత్యాల సాగు చేయాలనే వాళ్ళకు ఎక్కువ పూర్తి అంశం చెప్పాలా? మనం దీంట్లో ఏమేమి చేస్తే ఎంత బాగుంటుంది అనేది మనం పూర్తిగా చెప్పాలా, ఈరోజు చెప్దాం మనం. ఫస్ట్ మనం ముత్యాల సాగు చేయాలంటే నేర్చుకోవాలి, దాన్ని ఎట్లా చేయాలా శిక్షణ అనేది పొందాలి. మేము వచ్చేసి మధ్యప్రదేశ్, కోయంబత్తూర్, భువనేశ్వర్, కలకత్తా నాలుగు రాష్ట్రాలు అట్లా నేర్చుకున్నాం. మేము వచ్చేసి ఎన్నో ఇబ్బందులు పడినాం. ఫస్ట్ 3,000 ఆల్చిప్పలు పెట్టి అన్నీ చనిపోయి మళ్ళీ తెచ్చి, అంటే పట్టు వదలని విక్రమార్కమాలు చేయాల్సిందే. దీంట్లో ఫస్ట్ పెడతానే ఎవరికి డబ్బు రాదు. దీంట్లో మనం పెట్టిన డబ్బు ఆశించే విధంగా రాదు, ఫస్ట్ అనుభవం వస్తుంది తప్ప డబ్బు అయితే రాదు. ఇది డిజైనర్ అయితే 14 నెలలు ఉంటుంది. ఇది MOP న్యూక్లియస్, మిగతా ఏదైనా ఇన్నాళ్ళ దాని జీవితకాలం 8 ఏళ్ళు ఉంటుంది. 8 ఏళ్ళు ముత్యం అనే పదార్థం తయారు చేస్తూనే ఉంటుంది దాని జీవితకాలం. మనం అన్ని రోజులు వెయిట్ చేయలేము కాబట్టి 14 నెలల నుంచి 18 నెలల లోపల హార్వెస్టింగ్ చేస్తాం. ఆ తర్వాత మార్కెటింగ్. ఇప్పుడు మనం ఎక్కడ అమ్మాలా పండించిన పంట? ప్రతి ఒక్క రైతు పండించిన పంట ఎక్కడ అమ్మాలా? సాధారణంగా ఇప్పుడు మనకు ఆల్చిప్పలు 2 రకాలు, ఒకటి పెద్ద మదర్ ఆల్చిప్ప, మామూలు సాధారణ ఆల్చిప్ప. ఈ ఆల్చిప్పలలో అది జిగురు పదార్థాన్ని వదిలిన తర్వాత ఏర్పడుతుంది. పెద్ద ఆల్చిప్పలు అయితే ఎన్ని ముత్యాలు తయారవుతాయి, చిన్న ఆల్చిప్పలు అయితే ఎన్ని ముత్యాలు తయారవుతాయి? మనకు దొరికే మన ఇండియాలో మన రాష్ట్రంలో దొరికే ఆల్చిప్పలు ఏమైనా ఇండియాలో దొరికేటివి అయితే 2 నుంచి 3. మామూలుగా సర్జరీలో రౌండ్ సర్జరీ చేసుకుంటే 2 నుంచి 4 వరకు పెట్టుకోవచ్చు. మామూలుగా ఇట్లా డిజైనర్ MOP ఇట్లాంటివి పెట్టుకుంటే 2 పెట్టుకోవచ్చు. అంటే దానికి అదే ఎక్కువ స్ట్రెంత్ అయిపోతుంది, బరువు అయిపోతుంది. విదేశాల్లో దొరికే వాళ్ళకు పెద్దగా ఉంటాయి కాబట్టి ఆల్చిప్పలు వాళ్ళకు 15 నుంచి 20-30 అట్లా వస్తాయి. ఎక్కువ వస్తాయి వాళ్ళకి, ఆల్చిప్పే పెద్దగా ఉంటుంది కాబట్టి. అది కాక వాళ్ళకు రౌండ్ పల్స్ వస్తాయి. మనకు ఇక్కడ హాఫ్ రౌండ్ డిజైనరే వచ్చేది, వాళ్ళకు రౌండ్ పల్స్ వస్తాయి. ఈ ఆల్చిప్పలలో అంటే ఈ ఆల్చిప్ప పనికి వస్తుంది లేదంటే ఈ ఆల్చిప్ప పనికిరాదు అని తెలుసుకోవడానికి ఏమైనా? ఇప్పుడు మనకు ప్రపంచంలో మొత్తం 8,000 రకాల ఆల్చిప్పలు ఉన్నాయి. ఆ 8 మనకు దొరికేటివి 3 రకాల ఆల్చిప్పలే మనకు. ఆ ఆల్చిప్ప అనేది ఓపెన్ చేసి బ్యాక్ సైడ్ మీకు చూపించినాను కదా, మెరుపు ఉండాల, షైనింగ్ ఉండాల. ముత్యానికి ఏ పదార్థం షైనింగ్ ఎట్లుంటుందో ఆ షైనింగ్ ఉంటే ముత్యం తయారవుతుంది. షైనింగ్ అనేది ఉండాలి. ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు మనం హార్వెస్టింగ్ చేస్తాం, వ్యవసాయం లాగా దీన్ని కూడా చేస్తాం. చేసిన తర్వాత ముత్యాన్ని తయారు చేస్తాము, తయారు చేసిన తర్వాత మార్కెటింగ్ చేస్తాము. సాధారణంగా మార్కెట్లలో మనకు తక్కువ రేటుకి అంటే దాదాపు అంటే 10-20 రూపాయలు పెడితేనే మనకు ముత్యం ఇస్తున్నారు. కానీ మీ దగ్గరే మేము కొనడానికి ప్రధాన కారణం ఏమన్నా? మీరు ఒకటి ఆలోచన చేసుకోండి, 10-20 రూపాయలు అంటున్నారు, ఓకే
దొరుకుతున్నాయి, మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇప్పుడు మనం ఒక ఆల్చిప్ప కొన్న ఖర్చు ఎంత వస్తుంది అంటే, మినిమం న్యూక్లియస్ నెట్టు ఆల్చిప్ప 20 నుంచి 25 రూపాయలు ఖర్చు వస్తుంది ఆల్చిప్పకే. ప్లస్ సంవత్సరంన్నర మనం మెయింటైన్ చేయాలి, సంవత్సరంన్నర దాన్ని చాకాల, మన కష్టము ఉంది దాంట్లో. ఓన్లీ 25 అంటే 25 రూపాయలు ఎక్కువ అవుతుంది, మళ్ళీ మన శ్రమ ఉంది కదా. ఒక దానికే మనం 50 రూపాయలు 100 రూపాయలు 70 రూపాయలు ఖర్చు వస్తుంది, 50 నుంచి 70 రూపాయల లోపల ఖర్చు వస్తుంది మన శ్రమ వేసుకుంటే. నీకు 10 రూపాయలు అమ్మితే 2 ముత్యాలు ఎంత అవుతుంది? 20 రూపాయలు అవుతుంది. పండించిన రైతు ఒరిజినల్ ముత్యం అనేది ఇవ్వలేడు. సింథటిక్ ముత్యాలు, ప్లాస్టిక్ ముత్యాలు కేజీ 4,000 5,000 వస్తాయి. బట్ సపోజ్ అమెజాన్లో ఆన్లైన్లో సెర్చ్ చేయండి మీరు ఫ్రెష్ వాటర్ ఒరిజినల్ పర్ లైన్, ఒక లైన్ కొనాలంటే 20,000 నుంచి 30,000 వరకు ఉంటుంది. నీకు ఒరిజినల్గా ల్యా మనము పండించిన ఇతని ఒరిజినల్లే ముత్యం తయారు చేసుకోవడానికి ల్యాబులు ఉన్నాయి, కలకత్తా, జైపూర్, సూరత్ రెండు ల్యాబులు ఉన్నాయి, చెక్ చేసుకోవచ్చు. ఒరిజినల్ ముత్యం అనేది నీకు 10 రూపాయలకు 20 రూపాయలకు రాదు. ఇప్పుడు ఒరిజినల్ ముత్యం అంటున్నారు, దానికి మామూలు ప్లాస్టిక్ ముత్యానికి ఆర్టిఫిషియల్ ముత్యానికి అసలు తేడా ఏమి? ఎందుకు మేము ముత్యం అనేది మనము పట్టుకుంటానే వెయిట్ ఉంటుంది, ప్లాస్టిక్ ముత్యం అనేది వెయిట్ ఉండదు. ఇప్పుడు ఒరిజినల్ ముత్యం కాల్చినామంటే బ్లాక్ అవుతుంది, మళ్ళీ షైనింగ్ వస్తుంది. ఈ సింథటిక్ ముత్యం కాల్చినామనుకో కరిగిపోతుంది, పగిలిపోతుంది. ఇప్పుడు సాధారణంగా ఆడవాళ్ళు బంగారు ఇది వేస్తారు, దానికంటే ఇది ముత్యం ఇంకా షైనింగ్ వస్తుంది అంటున్నారు మీరు, ఏ విధంగా దాని ఇంపాక్ట్ అనేది ఉంటుంది? ఇప్పుడు ఒక మహిళ అనేది 10 తులాలు బంగారు వేసుకుంది అనుకోండి, బంగారు మామూలే కనపడదు, ఒక లైన్ ముత్యం లైన్ వేసుకుంది అనుకోండి, 10 మంది మహిళలంతా ఆమె, మిగతా మహిళలంతా ఆమెనే అడుగుతారు. అంటే ఆ ముత్యం అనేది బయటికి ఇంపాక్ట్ అవుతుంది, కనపడుతుంది. ఏమంత ప్రత్యేకత ముత్యానికి ఉన్న ప్రత్యేకత? ముత్యాలు ఇప్పటి నుంచి కాదు, మన పూర్వకాలంలో మహారాజుల కాలం నుంచి ముత్యాలు అనేది ఎక్కువ ముత్యాలే ఉపయోగించారు. ముత్యం అనేది ఒక రాజు గుర్తు, రాయల్ ముత్యం అనేది మన ఇండియాలోనే బంగారు అనేది ఉంది, కానీ ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు వెళ్తే ముత్యం బట్ మీ బిట్వీన్ మీరు ఒక లాస్ట్కు ఒక హెయిర్ పిన్ కొనండి, దాని మీద ఒక ముత్యం అనేది గుర్తు పూస అనేది ఉంటుంది విదేశాల్లో. మనకు ఇక్కడ ఇప్పుడిప్పుడే ఇంకా మహిళలు అనేది దాని మీదకి ఎక్కువ ముత్యాలు కొంటున్నారు. ఇప్పుడు మనకు మన వాళ్ళు కూడా మార్కెట్ చేసు మనమే సొంతంగా మార్కెట్ చేసుకుంటే ఇంకా ఎక్కువ డబ్బు వస్తుంది దీంట్లో. ఇప్పుడు ఇది కేవలం ఫార్మింగ్ చేయడం ఒక్కటే కాదు, దీంతోపాటు మార్కెటింగ్కి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది, దానివల్ల కూడా సంపాదించేందుకు ఆస్కారం ఉంటుంది అనేది మనకు నాగరాజ్ గారు చెప్తున్నారు. దాని గురించి కూడా మనం అడిగి తెలుసుకుందాం. ఈ మార్కెటింగ్ అనేది పండించిన తర్వాత అన్నీ ఒకటే, మీరు వ్యాపారస్తుడు అనుకోండి, ముత్యాలు మీరు కొంటారు, మేము మన ఏరియాలో అయితే ఎవరు కొన్నారు, మన బంగారు షాప్లోకి నేను మన ముత్యాలు తీసుకోబోతే అతను లోపలికి తీస్తాడు, అతని దగ్గర ఉండే 10 రూపాయలు 20 రూపాయలు మనం ఇక్కడ మార్కెట్ చేయలేము. ఎక్కడంటే జైపూర్, సూరత్, ఢిల్లీ, కలకత్తా అక్కడైతే మనం మార్కెట్ చేసుకోవచ్చు. అది కూడా అతను రైతు పోతే అతను లాభం పెట్టుకునే కొంటాడు. ఇప్పుడు నేను చూపించినాను మనం ఎట్లా మార్కెటింగ్ చేసుకోవాలనేది, కటింగ్ చేపించుకొని, పాలిషింగ్ చేపించుకొని, ఎట్లా డాలర్స్ చేపించుకొని ఒక ముత్యం అమ్మితే వాళ్ళు స్టీల్లో పెట్టి ఒక ముత్యం 1,500 తీసుకుంటారు డిజైనరు. అదే ముత్యం నేను 1,000 రూపాయలకి ఇస్తాను వెండిలో పెట్టి, అంటే మనము 100 రూపాయలకు మనకు అమ్ముతాం, 100 రూపాయలకే వాడు మనకు 300 అని చెప్తారు. అంత రాదు, రైతుకు 100 ఇచ్చేది, 100 కంటే 100 లోపల ఇచ్చేది. ఆ 100 ప్లస్ వెండి ఖర్చు ఎంత వస్తుంది? 400 500 వస్తుంది, 600 అవుతుంది. మన 100 × 500 ఖర్చు వస్తుంది అనుకోండి, 600 అవుతుంది. మళ్ళీ మనం ఎంత కమ్ముతాము? 1,000 కమ్ముతాము. ఇప్పుడు 100 + 400 మళ్ళీ ఇస్తా 500 వస్తుంది. అట్లాదప్పుడు అట్లా 1,000 అమ్మేద బదులు ఇట్లా 100 అమ్ముకుంటే చాలు, మన సరుకు మనకు ఉంటుంది, ఒరిజినాలిటీ ఉంటుంది, ఎప్పుడు ఎక్కువ డబ్బు వస్తుంది. అంటే ప్రతి ఒక్కరు అమ్ముకోలేరు, కాకపోతే మనము ట్రై చేయాలి, ప్రయత్నం చేయాలి. ఇప్పుడు సాధారణంగా ఇలాంటివి అంటే ముత్యాల్ని తయారు చేసేందుకు ఇళ్లలోనే తయారు చేసుకోవచ్చు, లేకపోతే ఒక బకెట్లో పెట్టి తయారు చేసుకోవచ్చు, లేదంటే చిన్నపాటి తొట్టి ఉంటే కూడా తయారు చేసుకోవచ్చు అని చెప్తున్నారు, దానిపై మీ అభిప్రాయం చెప్పండి సార్. ఇప్పుడు చాలామంది మహిళలు ఫోన్ చేసి నార్త్ సైడ్లో ఎక్కువ బకెట్లలో పండించినారు, వాళ్ళ వీడియోలు చూసి ఫోన్ చేస్తారు, మేము ఇళ్ళల్లో పెట్టుకుంటాం సార్ బకెట్లలో. హైదరాబాద్ నుంచి ఒక మేడం ఫోన్ చేసింది నాకు, సార్ ఇట్లా వేరే చోట ట్రైనింగ్ తీసుకున్నాము, 1,000 ఆల్చిప్పలు తెచ్చినాము, బకెట్లలో పెట్టినాము, తెచ్చిన తర్వాత ఏం చేసింది ఆమె సర్జరీ చేసి పెట్టేసింది బకెట్లలో. ఇప్పుడు మనకు శ్వాస లేకపోతే ఎంతసేపు బతుకుతాం మనం? ఈరోజు బతుకుతాం, ఎట్లా ట్రై చేసి ఆక్సిజన్ పెట్టి రేపు బతుకుతాం. ఆక్సిజన్ అనేది కంపల్సరీ,
ఊరికి బకెట్లలో పెట్టేసింది. అది బతుకుతుంది, దీని నీళ్ళల్లో ఉండే లెవెల్స్తోనే అబ్జర్వ్ చేసుకొని బతుకుతుంది. ఎన్ని రోజులు బతుకుతుంది దానికి ఏదైనా చూసుకుంటేనే మనం బతికేది. అందుకు మనం మన తోటలో ఏమున్నాయి, వాటర్ రొటేషన్ ఉంది, ఆక్సిజన్ ఉంది, ప్లస్ వాటర్ ప్లాంట్స్ అన్నీ వేసింటాం దాంట్లో. ముత్యాలకు సంబంధించి అసలు ఎలా తయారు చేస్తారు, దాని చర్య ఏమిటి, అసలు ఎలా ముత్యం తయారవుతుంది, దాని గురించి మీరే చూపిస్తున్నారండి సార్. ఈ అసలు ముత్యం అంటే ఏంటి, ఎలా తయారవుతుంది, దాన్ని ఎలా తయారు చేయగలం మనము, ఎన్ని రకాలుగా ఉంటాయి, అసలు ఏం చర్య జరుగుతుంది. మనము రెండు రకాలు, ఇది డిజైనర్, ఇది ఇట్లా మనం కటింగ్ చేసుకుని హార్వెస్టింగ్ ఇట్లా అవుతుంది. ఈ ముత్యాల లోపల డిజైన్ రెడీ అయింది కదా, ఇవన్నీ రెడీ అనేటివి. ఇట్లా అయిన తర్వాత ఇట్లా కటింగ్ చేస్తాం. ఓ ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేస్తాం. కట్ చేసిన తర్వాత ఈ డాలర్ ఉంది కదా, ఇట్లా డాలర్ చేస్తాం, అమ్మేస్తాం. ఇట్లే రాగమ్మితే 100 నుంచి 150 లోపల వస్తుంది. ఇట్లా మనం అమ్మితే మన స్కిల్స్ మన కెపాసిటీని బట్టి 1500 అయినా అమ్మచ్చు. దాన్ని వాళ్ళు స్టీల్లో పెట్టే 1500 అమ్ముతున్నారు అక్కడ నార్త్ సైడ్. మనం వెండిలో పెడుతున్నాం, రెడీ టు యూజ్ ఎవరైనా కొంటారు. ఇప్పుడు దీన్ని మళ్ళీ తీసుకుపోయి కటింగ్ చేపించుకొని డాలర్ చేపించుకోవాలంటే వేస్ట్ టైం. ఇప్పుడు వచ్చిన తర్వాత రెడీగా ఇవ్వాలి అతనికి, అట్లయితే రెడీగా కొంటారు. ఇట్లా ఈ పల్స్ ఉన్నాయి, ఇవి హాఫ్ రౌండ్. ఇవి వచ్చేసి మనం క్యారెట్స్ క్యారెట్ ప్రకారం అమ్ముతాము మనం. ఇది వాళ్ళకమ్మే వాళ్ళు క్యారెట్స్ ప్రకారం తీసుకుంటారు. వాళ్ళు వచ్చేసి 20-25 లోపల తీసుకుంటారు క్యారెట్. మనం వచ్చేసి 100 రూపీస్ క్యారెట్ అమ్ముతాం. 100 రూపీస్ క్యారెట్ అంటే మినిమం 3 క్యారెట్ల నుంచి 6-7 క్యారెట్ల వరకు ఉంటుంది ముత్యం అనేది. ప్రస్తుతం మనం నాగరాజు గారు ఏర్పాటు చేసిన తోటలో ఏర్పాటు చేసిన న్యాచురల్గా ఏర్పాటు చేసినటువంటి చెరువుని పరిశీలిస్తున్నాం. దీనికి సంబంధించి కూడా వివరాలను ఆయనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్. దీంట్లో వచ్చేసి మనము ఈ ఫార్మింగ్లో చిన్నగా పెడితే ఏమీ రాదు, మనము దీని మీదే ఉన్నాం కాబట్టి పెద్ద మోతాదులు అనేది పెట్టడం జరిగింది. దీంట్లో 35,000 ఆల్చిప్పలు ఉంటాయి మనవి, 35,000 ఆల్చిప్పలు, ఇంటికాడ 3,000 ఉంటాయి, 38,000 మొత్తము. దీన్ని వచ్చేసి మనం తోటలో పెట్టినాము. ఇట్లా వరుసకు 1000 ఉంటాయి మనకు ఆల్చిప్పలు, వరుసకు 1000 ఉంటాయి చూడండి. ఇట్లా ఇవనేది అవతల ఈ ఎగస్ట్ర తాడు 80 ఫీట్ ఉంది మా చెరువు గుంత. ఈ 80 అడుగులు తాడు ఎక్కువ కట్టుకుంటాం. మళ్ళీ ఎక్స్ట్రా తాడు అవతల ఇవతల ఈ చిన్న ఈ చివర కనుక్కొని ఆ చివరకు లాక్కుంటాం. ప్రతిదీ చెక్ చేసుకుంటాం, ఏదైనా 4 చిప్ప చనిపెట్టి తీసేసుకోవడం, మళ్ళీ ముడేసుకోవడం, తర్వాత మళ్ళీ లాక్కోవడం, ఈ సైడ్ కట్టుకోవడం. ఇది వచ్చేసి గ్యాప్ వచ్చేసి 2 ఫీట్ గ్యాప్ ఉంటుంది తాడు తాడు కూడా. మా ఆ గుంతలో అయితే కన్నా తొట్టి టైప్ కట్టిన దాంట్లో 1 ఫీట్ ఉంటుంది, దీంట్లో 2 ఫీట్ ఉంటుంది. మిగతా అంతా సేమ్ మెటీరియల్, అంత మెయింటెనెన్స్ అంతా ఒకటే. ఇంకా ఏమన్నా దీని గురించి విశేషాలు ఏమన్నా చెప్తారా? దీని గురించి విశేషం అంటే ముత్యాల సాగు చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే నేర్చుకున్న తర్వాత బాగా 2 రోజులు కానీ 3 రోజులు కానీ వాళ్ళ దగ్గర నా దగ్గర స్పెండ్ చేసి మనం ఏం చేస్తాం, ఆఫీస్లోనే వర్క్ కాకుండా మిగతా వర్క్ ఏం చేస్తున్నారు, ఎంత పని ఉంది దీంట్లో, మనం చేయొచ్చునా చేయలేదా, ఒకవేళ తను పెట్టుబడి పెట్టినాడా లేదా దీని మీద, నిజమేనా కాదా అని చూసుకొని ధైర్యం వచ్చిన తర్వాత మొదలు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎన్ని సెంట్లలో పెట్టినారు? ఇది వచ్చేసి 12 సెంట్లు ఉంటుంది స్థలము. దీంట్లో 35,000 అల్చిప్పలు పెట్టినాం మనం. ఫార్మింగ్ గురించి, తర్వాత అది ఎలా తయారు చేస్తారు, ఎంత సమయం పడుతుంది, అసలు ముత్యాల సాగుకి దాదాపుగా అంటే 1.5 సంవత్సరం పాటు పడుతుంది, ఒక ఆల్చిప్పలో 2 ముత్యాలు మాత్రమే ఏర్పాటవుతాయి, ఏమంటే పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం ద్వారా వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన వివరాలు ఇప్పటివరకు పూర్తిగా మనకు సమాచారం తెలియజేశారు. దీనికి ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.